కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం వనపర్తి జిల్లా కొత్తకోట ముసాపేట్ మండలాల్లో ఘనంగా జరిగింది. కాంగ్రెస్ నేతలు పార్టీ జెండా ఆవిష్కరించారు. దేశంలో ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు నేతలు. తమ పార్టీ స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ ప్రైవేట్ పరం చేస్తుందని ఫైర్ అయ్యారు. భారతదేశంలో పేదలను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు జెడ్పీటీసీ చారులత రాథోడ్. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. పేదలను ఆదుకున్న పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జెండా ఎగురవేయకుండా పార్టీ అధ్యక్షుణ్ణి సీనియర్ నేతలు అడ్డుకున్నారు. సీనియర్లు జూనియర్లు పోటాపోటీగా వేర్వేరుగా జెండా ఆవిష్కరించారు. సమస్యలు పరిష్కరించాలంటూ నిర్మల్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేశారు. పోరుగర్జన పేరుతో కొండాపూర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం 10,000కు పెంచాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పిఆర్సీని అమలు చేయాలన్నారు ఆశా వర్కర్లు. స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని, అదనపు పనులకు అదనపు పారితోషికం ఇవ్వాలని కోరారు.